సల్లాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భాగస్వామ్యం అనే టాపిక్లో ఉన్నాం మనం. సో అర్థమెటిక్లో భాగంగా భాగస్వామ్యం అనే టాపిక్లో ఉన్నాం. సో మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ప్రశాంత్ మరియు రవి 14,000 రూపాయలు 63,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం అంతానికి వచ్చిన మొత్తం లాభంతో రవి వాటా 54,000 రూపాయలు అయినా రవి వాటా ప్రశాంత్ వాటా కన్నా 8 రూపాయలు ఎక్కువ. సో 8 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారం ప్రారంభించారు, ఒక పెట్టుబడితో ప్రారంభించి వారికి మొత్తం లాభంలో ఒకరు వాటా ఇవ్వడం జరిగింది. సో ఒకరు వాటాగా పోలుస్తూ ఇంకొకరు వాటా ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది, అంటే ఎంత ఎక్కువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరి యొక్క క్యాపిటల్ రేషియో మనం కనుక్కోవాలి. సో క్యాపిటల్ రేషియోని కనుక్కోవాలంటే సో వారి యొక్క క్యాపిటల్ అమౌంట్ను వేసేసుకోవాలి. ఇది ప్రశాంతి అండ్ నెక్స్ట్ రవిది. సో రవిది మనకెంత 63,000. సో ఇక్కడ 303 క్యాన్సల్, 7 2 7 9. సో ఇక్కడ మొత్తం లాభంలో రవి వాటా, సో ఇక్కడ మొత్తం లాభంలో రవి ఒకరు వాటా ఇవ్వడం జరిగింది. సో రవి వాటా ఇవ్వడం జరిగింది, అయినా రవి వాటా ప్రశాంత్ వాటా కన్నా 8 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో 8 రూపాయలు ఎక్కువ అంటే ఇక్కడ 7 రేట్లు ఎక్కువగా. సో రవి వాటా ప్రశాంత్ వాటా కన్నా 8 రూపాయలు ఎక్కువగా అంటే 7 రూపాయలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది 7 రూపాయలు ఎక్కువ అని చెప్పేసి. సో ఇక్కడ మనం కింద రవి వాటా వేసుకోవాలి. సో రవి వాటా వేసుకున్న తర్వాత ఈ 54,000 రూపాయలు అనేది అతను చూపిస్తుంది కాబట్టి అతను అమౌంట్ వేసుకోవాలి. వేసేసుకొని 9 6 ఎంత అవుతుంది, 9 6 54 అవుతుంది. సో 7 6 మనకి ఎంత అవుతుంది, 42,000 అవర్ ఆన్సర్. 8 రూపాయలు ఎక్కువగా అంటే 42,000 రూపాయలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ వచ్చేసి రాజేష్ మరియు మహేశ్వరి 40,000 రూపాయలతో పూల దుకాణం ప్రారంభించాను. సంవత్సరం అంతానికి వచ్చిన మొత్తం లాభంలో రాజేష్ పొందిన లాభం మహేశ్వరి పొందిన లాభం కంటే 1,800 రూపాయలు తక్కువ, అయినా రాజేష్ మహేశ్వర్ల వాటా ఎంత? సో ఇద్దరి క్యాపిటల్ రేషియో ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత సో డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏందో, ఒకరు ఇక్కడ ఫస్ట్ సమ్లో ఏంటంటే ఒకరి అమౌంట్ ఇవ్వడం జరిగింది, కానీ సెకండ్ సమ్లో ఏంటంటే వారిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఉన్న అమౌంట్ని డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి వారి వాటలు ఇవ్వడం జరిగింది. సో వారి వాటలు వాడాలి అనుకుందాం. సో ఫస్ట్ అంతకన్నా ముందు వారి వాటలు కనుక్కోవడం ముందు వారి యొక్క క్యాపిటల్ రేషియో కనుక్కోవాలి. సో 24,000 ఎవరిది, రాజేష్ది. రాజేష్ది 24,000 అండ్ నెక్స్ట్ మహేశ్వరి. సో మహేశ్వరిది 40,000 క్యాపిటల్ రేషియో. వేసేసుకున్న తర్వాత సో ఇక్కడ 30 క్యాన్సల్, ఇక్కడ 30 క్యాన్సల్, నెక్స్ట్ 2 3 2 5. సో ఇక్కడ మహేష్ మరియు రాజేష్ మరియు మహేశ్వరి యొక్క క్యాపిటల్ రేషియో ఎంత అంటే 3:5 అని చెప్పుకోవచ్చు. ఇది క్యాపిటల్ రేషియో అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వీరి వాటలు ఆడడం జరిగింది. సో వీరి వాటలు ఏంటంటే ఫస్ట్ రాజేష్ వాటా చూసుకుంటే అయితే రాజేష్ వాటా ఎంత, సో 3. సో ఇక్కడ ఏంటంటే ఎంత తక్కువ ఉంది వీరిద్దరి మధ్య, సో డైరెక్ట్ అమౌంట్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ తక్కువ అని ఇవ్వడం జరిగింది. సార్ ఎంత తక్కువ అంటే ఇద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందంటే 2 అనే డిఫరెన్స్ ఉంది. సో ఆ 2ని కింద వేసుకోండి, డినామినేటర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎంత తక్కువ ఉందంటే 1,800 రూపాయలు తక్కువ ఉంది. సో దాన్ని ఇక్కడ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత సో కట్ చేయండి, 2 9 18 అవుతుంది. సో 3 9 2700.
సో ఒకరి రాజేష్ వాట 2700 అండ్ నెక్స్ట్ మహేశ్వరి వాట వచ్చేసి చూద్దాం. సో 5 కదా మహేశ్వరికి క్యాపిటల్ రేషియో అండ్ నెక్స్ట్ సో ఇక్కడ డిఫరెన్స్ 2 కాబట్టి 2 వేసుకున్న డినామినేటర్లో. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఎంత తక్కువ ఉందంటే 1800 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి 2 9s 5 9s 45. సో ఒకరికి 4500 వస్తే ఇంకొకరికి 2700 రావడం జరిగింది. సో ఇలా చేయొచ్చు మన సమ్స్ని. అండ్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తే రాజేష్ మరియు సరస్వతి వరుసగా 7000 రూపాయలు 35000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారాన్ని ప్రారంభించిన 3 నెలల తర్వాత సరస్వతి వెళ్ళిపోయింది. సంవత్సరం అంతానికి వచ్చిన మొత్తం 81000 రూపాయలు అయినా వారి వాటాలు ఎంత అని చెప్పేసి అనడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్యాపిటల్ రేషియో కనుక్కోవాలి. ఇక్కడ 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 కొంచెం ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే క్యాపిటల్ రేషియోస్తో పాటు టైంని కూడా మనం ఇంటూ చేయాలి. సో టైం ఎంత ఎన్నిక ఎంతకాలానికి రాజేష్ ఇంతకాలానికి ఇది రాజేష్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో ఇంతకాలానికి 12 మంత్స్కి వేసిండు. సో ఏమైనా డ్రాప్ అయిపోయింది సరస్వతికి ఎన్ని రోజులకు డ్రాప్ అయిపోయింది అంటే సరస్వతి 3 నెలలకు డ్రాప్ అయిపోయింది కాబట్టి ఈ 35000 అమౌంట్ని ఎన్ని నెలలకు పెట్టిందంటే కేవలం 3 నెలలకే పెట్టింది. ఎందుకంటే 3 నెలల తర్వాత క్విట్ అయిపోయింది కాబట్టి. సో వారికి సంవత్సరానికి వచ్చింది లాభం ఇంత అయినా వారి వాటలు ఎంత అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్యాపిటల్ రేషన్ కనుక్కోవాలి. 30కి 30 క్యాన్సిల్. నెక్స్ట్ 3 4s 7 5s. సో క్యాపిటల్ 4:5 యొక్క క్యాపిటల్ యొక్క రేషియో. సో ఇక్కడ వారి వాటలు ఆడడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ వాటా చూద్దాం. సో రాజేష్ వాట వచ్చేసి 4 క్యాపిటల్ రాజేష్ యొక్క క్యాపిటల్ రేషియో యొక్క రేషియో ఎంత 4 అండ్ నెక్స్ట్ ఈ మొత్తం ఎంత. సో మొత్తం 4+ మొత్తం రేషియో ఎంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత. సో ఇక్కడ మొత్తం అడిగింది కాబట్టి సో ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ మొత్తం అన్నాడు కాబట్టి సో అన్నింటినీ ప్లెజ్ చేయాలి. సో ఇక్కడ మొత్తం అన్నాడు కాబట్టి ప్లెజ్ చేయాలి. సో ఇక్కడ మనకేంటంటే సో మనకు సెకండ్ సమ్లో ఏమంటే తక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ని చూసుకోవాలి. సో ఇక్కడ తక్కువ అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ డినామినేటర్ తక్కువ అని చెప్పేసి చేసినాం. ఇక్కడ మన థర్డ్ సమ్లో ఏమైనా అడిగిందంటే మొత్తం వాల్యూ ఉంది కాబట్టి సో ఇక్కడ మొత్తం వాల్యూ సంబంధించి ఇవ్వడం జరిగింది అమౌంట్. సో ఆ మొత్తం వాల్యూని క్యాపిటల్ రేషియో కలిపి ఎంతైతే ఉందో మొత్తం తీసుకోవాలి. సో ఎంత 4+5 ఎంత అవుతుంది 9 కాబట్టి సో ఆ 9కి సంబంధించిన అమౌంట్ ఎంత 81000. సో మొత్తం కాబట్టి మొత్తం అమౌంట్ 81000 కాబట్టి 81000 వేసుకున్నా. సో ఈ అమౌంట్ ఇద్దరికి కలిపి సో 9 9s 4 9s 36 ఇది రాజేష్ యొక్క రేషియో. సో ఇక్కడ 81000 నుంచి 36000 తీసేస్తే మనకు వచ్చేదే సరస్వతి యొక్క అమౌంట్ అని చెప్పుకోవచ్చు. సో అట్లా వేయచ్చు లేకపోతే ఇంకో రకంగా కూడా వేయచ్చు. ఇంకో రకంగా ఎట్లా అంటే సేమ్ ఇదే మెథడ్లో వేయచ్చు. సో ఇదే మెథడ్లో చేద్దాం ఒకసారి. సరస్వతి వాట క్యాపిటల్ రేషియో ఎంత అనేది 5 అండ్ నెక్స్ట్ మొత్తం అడిగింది కాబట్టి ఆ మొత్తం ఎంత క్యాపిటల్ రేషియో 9 అండ్ నెక్స్ట్ ఆ మొత్తం అమౌంట్ ఎంత 81000 కాబట్టి 81000 వేసుకున్నా. సో 9 9s 5 9s 45 5 9s 45000. సో ఒకరికి 45000 వస్తే ఇంకొకరికి 36000 అయింది. సో ఈ మొత్తం రెండు అమౌంట్ కూడండి ఈ అమౌంట్ టాలీ అవుతుంది. అండ్ నెక్స్ట్ సమ్కి వెళ్తే రాజేష్ గీత లత వరుసగా 2000 రూపాయలు 3000 రూపాయలు 4000 రూపాయలతో కిరాణా షాప్ ప్రారంభించారు. వ్యాపారాన్ని ప్రారంభించిన 6 నెలల తర్వాత గీత వెళ్ళిపోయింది. గీత వెళ్ళిపోయిన తర్వాత మరొక 6 నెలల తర్వాత రాజేష్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మొత్తం 18 నెలల అంతానికి వారి యొక్క లాభం ఎంత అంటే 57000 అయినా రాజేష్ వాటా ఎంత. సో ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో ఇక్కడ సంవత్సరం అంతానికి కాదు 18 నెలల అంతానికి వారి మొత్తం లాభం ఎంత అంటే మొత్తం లాభం ఇవ్వడం జరిగింది ఇక్కడ 57000 అని ఇవ్వడం జరిగింది. సో ఆయన రాజేష్ వాట ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి క్యాపిటల్ రేషియోస్ టైం పీరియడ్ చూద్దాం ఒకసారి. రాజేష్ ఎంత అంటే చూద్దాం 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు. సో ఎంత కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేసిండంటే సో గీత వ్యాపారం ప్రారంభించిన ఎన్ని నెలలకు వెళ్ళిపోయింది అంటే 6 నెలలకు వెళ్ళిపోయింది. 6 నెలలకు వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ మరొక 6 నెలలకు వెళ్ళిపోయిందంటే ఇక్కడ 6+6 ఎంత
పన్నెండు నెలలు చేసిండు. సో పన్నెండు నెలలకు గాను 2000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఎవరు, రాజేష్. నెక్స్ట్ గీత. గీత విషయానికి వస్తే ఈమె ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిందో చూద్దాం. సో ఈమె 3000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఎంత కాలం చేసిందంటే 6 నెలలు చేసింది, ఎందుకంటే 6 నెలలకు బయటకు వెళ్ళిపోయింది. సో ఇది ఈమె యొక్క క్యాపిటల్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి లత. సో లత చివరి వరకు ఉంది. లత ఎంత అంటే 18 నెలల పాటు ఉంది ఈమె. సో ఎంత అమౌంట్ పెట్టిందంటే ఇన్వెస్ట్మెంట్గా 4000 రూపాయలు పెట్టడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ ఈమెది. 8 నెలల కాలంటే 18 నెలల కాలానికి పెట్టడం జరిగింది. సో ఇక్కడ కట్టింగ్స్ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 6 3s 6 2s. సో ఇంకేమైనా 2 కట్టింగ్స్ ఉన్నాయి చూడండి, 2 3 4 పోదు కాబట్టి. సో ఇక్కడ 3 0s 3 0 క్యాన్సల్స్, 2 2s 4. సో రాజ్ యొక్క రేషియో వచ్చేసి 4. నెక్స్ట్ గీత యొక్క రేషియో వచ్చేసి 3. గీత యొక్క రేషియో వచ్చేసి 3. అండ్ నెక్స్ట్ లత యొక్క రేషియో వచ్చేసి, క్యాపిటల్ రేషియో వచ్చేసి 12. ఇక్కడ రాజేష్ వాటా ఇవ్వడం జరిగింది, అడగడం జరిగింది. సో ఇక్కడ ఎవరు వాటా అడగడం జరిగింది అంటే రాజేష్ వాటా ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో రాజేష్ కాబట్టి రాజేష్ వాటా ఎంత అంటే క్యాపిటల్ రేషియో ఎంత ఉంది, 4. సో అతను వాటా కనుక్కోండి ఫస్ట్ క్యాపిటల్ రేషియోను, అతను క్యాపిటల్ రేషియోని పైన వేసుకోవాలి. నెక్స్ట్ కింద ఆ మొత్తం అమౌంట్ ఆడింది కాబట్టి ఈ మొత్తం క్యాపిటల్ రేషియో వేసుకోవాలి. సో ఎంత అంటే 4 + 3 = 7 అవుతుంది, 7 + 12 ఎంత 19 అవుతుంది. సో 19 అవుతుంది. ఇక్కడ 57,000 ఇది మొత్తానికి సంబంధించిన అమౌంట్, ఈ ముగ్గురు సంబంధించిన మొత్తం లాభం ఇది. సో 19 3s ఎంత అవుతుంది మనకు, 57 అవుతుంది. సో 4 3s మనకి ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. సో 12 and 3 0s. సో ఇక్కడ మనకు రాజక వాట ఎంత అంటే 12000 రూపాయలు అని చెప్పుకోవచ్చు. సో జీ వాట కూడా కావాలంటే మాత్రం, గీత వాట కూడా కావాలంటే మాత్రం ఇదే మెథడ్ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ లత కూడా కావాలంటే ఇదే మెథడ్ అప్లై చేయండి. సో ఇది ఇలా కూడా వేయచ్చు. అండ్ నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్తే, ఏబీలు కలిసి వరుసగా 7000 రూపాయలు 8000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని చేశారు. వారికి వచ్చిన లాభంతో బి వాట, వారికి వచ్చిన లాభంలో బి వాట 16000 అయినా ఏ వాట ఎంత. సో బి ఇది తో కాదు, లో. వారికి వచ్చిన లాభంలో బి వాట 16000 ఏ వాట ఎంత. సో ఇక్కడ ఏంటంటే ఒకరి యొక్క ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది, ఇంకొకరు ప్రాఫిట్ ఇవ్వలేదు. సో ఒకరు ప్రాఫిట్ ఇచ్చిర్రు, ఇంకొకరు ప్రాఫిట్ ఇవ్వలేదు. సో అది ఎలా కనుక్కోవాలి చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరి యొక్క క్యాపిటల్ రేషియో కనుక్కుందాం. సో వీరి యొక్క క్యాపిటల్ రేషియో, ఏ యొక్క క్యాపిటల్ రేషియో. నెక్స్ట్ బి యొక్క క్యాపిటల్ రేషియో కనుక్కుందాం. సో ఏ యొక్క క్యాపిటల్ రేషియో 7, బి యొక్క క్యాపిటల్ రేషియో 8. సో ఇక్కడ ఒకరు వాట ఇవ్వడం జరిగింది. సో ఎవరు వాట ఇవ్వడం జరిగిందంటే బి వాట ఇవ్వడం జరిగింది. సో బి వాట ఎంత అంటే 16,000. సో ఇక్కడ బీకి 16,000 అవుతే ఏకి ఎంత అవుతుంది. సో క్రాస్ మల్టిఫికేషన్ చేయండి. సో 7 × 16,000. సో ఇక్కడ ఇంకో 0 మర్చిపోయినా, 16,000 కిందకు వచ్చేసేది 8 2s. సో 14,000 అవుతుంది. సో ఏ వాట ఎంత అవుతుంది అంటే 14,000 అవుతుంది. ఒకవేళ మొత్తం అడిగితే మాత్రం అది రెండింటిని ప్రెస్ చేయండి, 30,000 అవుతుంది మొత్తం అడిగితే. సో ఇది ఒకరు వాటా ఇచ్చి ఇంకొకరు వాటా కనుక్కున్నప్పుడు, అంటే ఒకరు లాభం ఇచ్చి ఇంకొకరు లాభం కనుక్కున్నప్పుడు ఇది మెథడ్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏఎన్బి వరుసగా 18000 రూపాయలు 27000 రూపాయలతో వ్యాపారం చేశారు. సంవత్సరం అంతానికి వచ్చిన మొత్తం లాభం 125,000 అయినా ఏ యొక్క వాటా బి యొక్క వాటా కన్నా 8 రూపాయలు తక్కువ. సో ఇక్కడ 8 రూపాయలు తక్కువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వీళ్ళ యొక్క క్యాపిటల్ రేషియో కనుక్కుందాం ఫస్ట్. సో క్యాపిటల్ రేషియో కనుక్కుందాం.
సో ఇంటూ సంవత్సరం మొత్తం చేశారు కాబట్టి సంవత్సరం మొత్తం నెక్స్ట్ 27,000 ఇక్కడ 12 క్యాన్సల్ నెక్స్ట్ 20 సారీ 3 జీరోస్ క్యాన్సల్ 9 2 9 3 సో క్యాపిటల్ రేషియో ఏంటంటే ఏది 2 బిది 3 సో ఇది సో వారి యొక్క సంవత్సరం యొక్క మొత్తం లాభం ఎంత అంటే సంవత్సరం అంతా యొక్క మొత్తం లాభం ఏంటంటే 12,500 రూపాయలంట సో ఏ యొక్క వాటా బి యొక్క వాటా కన్నా ఎన్ని రూపాయలు తక్కువ సో ఏ యొక్క వాటా బి యొక్క వాటా కన్నా ఎన్ని రూపాయలు తక్కువ ఏ యొక్క వాటా బి యొక్క వాటా కన్నా ఎన్ని రూపాయలు తక్కువ అంటే సో డిఫరెన్స్ ఎంత ఉంది మనకు ఏ కన్నా ఏకి బికి 1 ఉంది కాబట్టి సో 1 వేసుకున్నా నెక్స్ట్ మొత్తం ఈ కింద డినామినేటర్లో మొత్తం ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ మొత్తం ఇది ఎంత అంటే 2 + 3 ఎంత అవుతుంది 5 అవుతుంది ఇంటూ 125,000 5 25 5 25 00 సో ఎన్ని రూపాయలు ఎక్కువ అంటే 2,500 రూపాయలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు సో ఇది చేసే విధానం అని చెప్పుకోవచ్చు ఇది ఒక మెథడ్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ సమ్ వచ్చేసి రాజేష్ మరియు సరస్వతిలు వరుసగా 7,000 రూపాయలు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు వ్యాపారం ప్రారంభించిన 3 నెలల తర్వాత సరస్వతి వెళ్ళిపోయింది సంవత్సరం అంతానికి వారికి వచ్చిన లాభం ఎంత అంటే 81,000 అంట సో ఇక్కడ రాజేష్ రేషియో క్యాపిటల్ రేషియో చూసుకుందాం సో 7,000 రూపాయలు ఎన్ని నెలల కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే సో ఇక్కడ మనం ఏ గుర్తుంచుకోండి సో ఇక్కడ వాళ్ళ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క పెట్టుబడి అండ్ నెక్స్ట్ వాళ్ళు ఎన్ని నెలల కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు అది మాత్రం గుర్తుంచుకోవాలి సో ఎన్ని నెలల కాలానికి చేసిందంటే 12 నెలల కాలంలో చేసిండు రాజేష్ అండ్ నెక్స్ట్ సరస్వతి 35,000 ఎన్ని నెలల కాలం చేసిందంటే కేవలం 3 నెలల కాలం మాత్రం చేసింది సో వీళ్ళ క్యాపిటల్ రేషన్ కనుక్కుందాం 3 4 3 0 3 0 క్యాన్సల్ 7 5 సో వీళ్ళ క్యాపిటల్ రేషియో ఏంటంటే 4:5 సో సరస్వతిది 5 రాయేష్ది 4 క్యాపిటల్ రేషియో ఇది సో వీరికి మొత్తం లాభం ఆడడం జరిగింది సో మొత్తం లాభం సంవత్సరానికి వచ్చిన వీళ్ళ యొక్క మొత్తం లాభాలు ఇవి సో వీరు ఒక్కొక్క వాటా కనుక్కుందాం సో మొత్తం వాటా మొత్తం వాటలు ఇచ్చిండు వీరు ఒక్కొక్కరు వాటా కనుక్కుందాం సో రాయేష్ వాటా వచ్చేసి రాయేష్ వాటా కనుక్కుంటే మాత్రం 4 క్యాపిటల్ రేషియో 4 సో మొత్తం వాటా ఇచ్చింది కాబట్టి సో మొత్తం వాటకు సంబంధించినంత క్యాపిటల్ రేషియో 981,000 9 9 సో 4 9 36,000 సో రాయేష్ యొక్క వాటా ఎంత అంటే 36,000 సో ఈ 81,000 నుంచి 36,000 తీసేస్తే సో మీదే వచ్చిందే సరస్వతి వాటా అని చెప్పుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా వేయచ్చు సరస్వతి వాటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సమ్ రమేష్ 800 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారు వ్యాపారం ప్రారంభించిన 3 నెలల తర్వాత రాజేష్ వ్యాపారంలోకి చేరారు సంవత్సరం అంతానికి వారి యొక్క లాభం ఎంత అంటే 77,000 ఆయన రాజేష్ వాటా ఎంత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళకి క్యాలిక్యులేషన్ అనుకుందాం సో రమేష్ రాజేష్ సో రమేష్ ఈయన 800 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది 800 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఎన్ని నెలల కాలానికి పెట్టడం జరిగిందంటే సంవత్సర కాలానికి పెట్టడం జరిగింది ఎందుకంటే సంవత్సరం అంతా లాభించింది కదా సంవత్సరం కాలానికి పెట్టుబడి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఈయన పెట్టిన వ్యాపారం పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత ఎవరో చేరిందంటే రాజేష్ వచ్చి చేరిండు సో ఎంత పెట్టుబడితో అంటే 4,000 పెట్టుబడితో వచ్చి రాజేష్ చేరిండు ఈయన వ్యాపారంలో సో ఇక్కడ 3 నెలల తర్వాత అంటే 12 నుంచి 3 నెలలు తీస్తే మనకి ఎంత అవుతుంది 8 నెలలు అవుతుంది సో 8 కాదు సారీ 9 నెలలు అవుతుంది 9 నెలలు అవుతుంది
సో 4 నెలల పెట్టుబడిని రాజేష్ 9 నెలల కాలానికి పెట్టుబడిగా పెట్టడం జరిగింది. సో వీళ్ళకి క్యాపిటల్ రేషియో ఫస్ట్ తీసుకుందాం, ఎంత కనుక్కుందాం. సో 3 ముళ్ళ 3 నల్ల. నెక్స్ట్ 4 2s. సో రమేష్ యొక్క క్యాపిటల్ రేషియో 8, నెక్స్ట్ రాజేష్ యొక్క క్యాపిటల్ రేషియో 3. ఓకే 3. సో వారి యొక్క మొత్తం లాభం ఎంత అంటే 7700. ఆయన రాజేష్ వాటా ఎంత అని చెప్పి చెప్పడం జరిగింది. సో రాజేష్ వాటా ఎంత అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ రాజేష్ వాటా మనకి ఎంత? 3. సో ఇక్కడ మనం వారి యొక్క మొత్తం లాభం ఇచ్చింది కదా. సో వీరి మొత్తం లాభం కాబట్టి క్యాపిటల్ రేషియో మొత్తం తీసుకోవాలి. సో 8 + 3 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 అవుతుంది. సో అది అమౌంట్ ఎంత? వారి యొక్క మొత్తం లాభం ఎంత? 7700 కాబట్టి 7700 రూపాయలు ఇక్కడ వేయడం జరుగుతుంది. సో 11 7s. సో 3 7s మనకి ఎంత అవుతుంది? 2700 అవుతుంది. సో రాజేష్ వాటా ఎంత అంటే 2700 అని చెప్పుకోవచ్చు. సో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.